టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ల నట ప్రస్థానంలో అధిరోహించని శిఖరం లేదు. ఈ ప్రయాణంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు. భార్య సురేఖ ఆయన జాగ్రత్తలు, పిల్లల వ్యవహారాలు, చదువులు అన్నీ చూసుకునేవారు. చిరంజీవి కెరీర్లో అల్లు అరవింద్ పాత్రను కూడా తక్కువ చేసి చూడలేం. చిరంజీవి వరుస షూటింగ్లతో బిజీగా ఉంటే ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు, ఇంటికి సంబంధించిన పనులు, పిల్లల చదువులు అన్నీ అరవింద్, సురేఖ చూసుకునేవారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మొదటగా చిరంజీవి ఎలాంటి సినీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చారు. మెగాస్టార్గా ఎదిగి నేటి తరం నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంతగా తన సినిమాలపై దృష్టి పెట్టి రాణించడానికి కారణం ఆయన భార్య సురేఖ అని అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చిరంజీవే చెప్పుకొచ్చారు. అయితే సురేఖ గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సురేఖ గారు టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య గారి కూతురు. ఆమె హైదరాబాద్లోని ఓ ప్రముఖ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. తర్వాత చిరంజీవితో వివాహం కావడంతో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. మొత్తం కుటుంబ బాధ్యతలు చూసుకున్నారు. అప్పటికే చిరంజీవి కుటుంబం చాలా పెద్దది. ఇందులో ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు ఆడబిడ్డలు ఉండేవారు. ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఈ క్రమంలోనే సురేఖ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ బాధ్యతలను సురేఖకి ఇచ్చి సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. అంతేకాక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన వదినమ్మను అమ్మతో సమానంగా భావిస్తారు. సురేఖకి మెగాస్టార్ చిరంజీవితో వివాహమైన సమయంలో పవన్ కళ్యాణ్ చాలా చిన్నపిల్లవాడిగా ఉండేవారు. సురేఖ పవన్ కళ్యాణ్ని తన సొంత కొడుకులా చూసుకునేవారు. అసలు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆమె అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఎలాంటి ఆడియో ఫంక్షన్లకు కానీ, సినిమా ఈవెంట్లకు కానీ పెద్దగా హాజరు కారు. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. నిజ జీవితంలో కూడా చాలా సింపుల్గా కనిపిస్తారు ఆమె. టాలీవుడ్లో రిచ్ హీరో అంటే ముందుగా చెప్పేది మెగాస్టార్ పేరే. అయితే ఇటు మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాపర్టీ కొనుగోలు చేసినా భార్య పేరు మీదే కొనుగోలు చేస్తారని టాలీవుడ్లో చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, ఇటు పాలకొల్లు, మొగల్తూరు, ఇలా గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల పొలాలు, స్థలాలు, కాంప్లెక్స్లు, రియల్టీలు ఇవన్నీ కూడా భార్య పేరిటే కొంటారట. భార్య పిల్లలంటే మెగాస్టార్కి అంత ఇష్టం. చిరంజీవి సురేఖ గురించి చెప్పాలంటే వారు చేసే గుప్తదానాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎవరు చేయరనే చెప్పాలి. చిరంజీవి గారు చేసే సాయాలు బయటకు కొన్ని తెలుస్తూ ఉంటాయి, కానీ సురేఖ చేసే సాయాలు ఎవరికీ తెలియవు అంటూ ఉంటారు, దగ్గరగా ఉండేవారు. ఇక తమ ఇంట్లో పనిచేసే స్టాఫ్కి సంబంధించిన ఎవరింట్లో అయినా వివాహాలు జరిగినా లక్షల రూపాయల నగదు ఇస్తారట. వారికి బంగారం కూడా ఇస్తారు. అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. ఆ కార్యక్రమాలకు, ఫంక్షన్లకు కూడా సురేఖ వెళ్తారట. ఇక ఆమె అనేక ఆలయాలకు ఎంతో ధన సహాయం కూడా చేస్తారు. మెగాస్టార్, అదేవిధంగా చరణ్ ఇద్దరు అనేక స్కూళ్ళకి, ఓల్డేజ్ హోమ్లకి లక్షల రూపాయల సాయం కూడా చేశారు. ఇదంతా సురేఖ గారు ఎప్పటి నుంచో వీళ్ళకి అలవాటు చేశారనే వార్తలు కూడా టాలీవుడ్లో వినిపిస్తూ ఉంటాయి. మెగా కాంపౌండ్లో సుమారు 10 కార్లు వరకు ఉంటాయి. వాటి విలువే సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అందులో 2 ప్రత్యేకమైన కార్లు చరణ్ తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చారు. చిరంజీవి కూడా అతి ఖరీదైన కారుని జర్మనీ నుంచి తెప్పించిచ్చారని తెలుస్తోంది. అకేషన్ బట్టి తల్లికి, ఇటు భార్యకి గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారట. సుమారు 30 సంవత్సరాలుగా చూస్తే కొన్ని కోట్ల రూపాయలు మెగా ఫ్యామిలీ పేదలకు ఖర్చు చేసింది. అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినా మెగాస్టార్ ముందుకు వస్తారు. ఆయన చేసిన సాయం తెలుసుకుంటేనే సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాలీవుడ్లో మాట్లాడుతూ ఉంటారు. అందుకే మెగాస్టార్ కుటుంబం అంటే 2 స్టేట్స్లో కోట్లాది మంది అభిమానిస్తూ ఉంటారు. చిరంజీవి గారు సంపాదించుకున్న ఆస్తి ఆయన అభిమానులే. చిరంజీవి మెగాస్టార్గా ఎదగడంలో వారి పాత్ర కీలకం. చిరంజీవి వేసిన ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ ఆయన ప్రోత్సహించారు. అందుకే అద్భుతంగా ఆయన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆయన కుటుంబం నుంచి, అభిమానుల నుంచి దక్కిన సహకారం మరెవరికీ దక్కని అదృష్టమనే చెప్పాలి.